బ్యాక్ టు న్యూస్. రెప్పపాటలో వాహనాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. తరచూ వెహికల్స్ ఫైర్ అవుతున్న వార్తలే వినవస్తున్నాయి. ప్రభుత్వ ప్రైవేటు వాహనాలన్న తేడా లేదు. వాహనాల దగ్ధం అన్నది ఒక ప్రహసనంగా మారిపోయింది. దీనంతటికీ కారణమేంటి? ఫిట్టింగ్ లోపమా లేక మరేదైనా కారణమా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇటీవల షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటన కలకలం రేపింది. విహాన్ అనే చిన్నారి సజీవ దహనం కావటం తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటన మరువక ముందే గత నెలలో వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడా బస్సు మంటల్లో కాలిపోయింది. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో వరుస దుర్ఘటనలు. అసలు ఏసీ బస్సులెక్కాలంటేనే హడలిపోతున్నారు ప్రయాణికులు. ప్రైవేటు బస్సు ప్రయాణాల ద్వారా ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు ప్రయాణికులు. ఈ వాహనాలను ఎక్కువగా రిపేర్ చేయించకపోవడంతో పాటు లైటింగ్ కోసం హై వోల్టేజ్ బల్బులు ఫిట్ చేయటం, ప్రయాణికులకు అదనపు సౌకర్యం కోసం సెల్ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఏర్పాటు చేస్తున్న ఎలక్ట్రికల్ పాత్లు, ఇవి చాలవన్నట్టు మ్యూజిక్ సిస్టమ్ కోసం హైరేంజ్ స్పీకర్లు ఎడాపెడా ఫిట్ చేస్తున్నారు. దీంతో బస్సులో ఉన్న బ్యాటరీలపై ఒత్తిడి పెరిగి వేడి అధికమవుతోంది. వేసవిలో ఎండ వేడిమి సైతం షార్ట్ సర్క్యూట్కు కారణమవుతున్నాయి. దీంతో వెహికల్స్ కాలి బూడిదైపోతున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం మంటల్లో చిక్కుకోవడం దారుణంగా మారింది. ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆర్టీసీ వాళ్లు కూడా డొక్కు బస్సులను నడపడం కూడా ఇబ్బందికరంగా మారింది. టైర్లు అరిగిపోయినా సరే వాటిని పక్కన పడవేయకుండా నడపడం ప్రయాణికుల ప్రాణాలు తీస్తోంది. తాత్కాలిక చర్యలతో చేతులు దులుపుకోవడం ప్రమాదాలకు అసలు కారణంగా మారింది. మొన్నటి వరకు కేవలం అగ్ని ప్రమాదాలంటేనే అవి ప్రైవేటు బస్సులకే పరిమితం అనుకునేవాళ్లు. ఇటీవల ఆర్టీసీ బస్సులు కూడా వరుసగా మంటల పాలవుతున్నాయి. ఆర్టీసీ నిర్వహణ మీద అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు బడ్జెట్ లోటు కారణంగా కూలెంటాయిలు కూడా వాడటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కుతుంటే జనానికి బస్సు ఎక్కాలా వద్దా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రైవేటు బస్సులు ఎక్కుదామంటే అదో రగడ. ఏ బస్సు ఏ కల్వర్టులో తేలుతుందో తెలియని దుస్థితి. అసలు పాలెం బస్సు ఘటన తలుచుకుంటేనే ప్రైవేటు బస్సులంటేనే ఒంట్లో వణుకు పుట్టుకొస్తోంది. బస్సుల పరిస్థితే ఇలా ఉంది. కార్లైతే బాగానే ఉన్నాయిగా అని భావించడానికి లేకుండా పోతోంది. ఇప్పుడు కార్లు కూడా భగ్గుమంటూ జనం గుండెల్లో బాంబులు పేలుస్తున్నాయి. ఇటీవల ఓ రెండు కార్లు దగ్ధమై జనాన్ని బెంబేలెత్తించాయి. అందున ఎండాకాలం వస్తోంది. ఈ ఫైరింగ్ మరింత అధికం కావచ్చనే ఆలోచనలే హడలెత్తి చేస్తున్నాయి. ఇటీవల గ్రేటర్ పరిధిలో కార్ల నుంచి మంటలు చెలరేగటం బాగా పెరిగింది. తరచూ ఇలాంటి కారు మంటల వార్తలు వింటూనే ఉన్నాం. కొందరి అదృష్టం కారణంగా పొగలు రాగానే వాహనాలు దిగేస్తున్నారు. దీంతో ప్రాణాపాయం తప్పుతోంది. అయితే తామెంతో నచ్చి మెచ్చి కొన్న కారులు మంటల్లో కాలి బూడిదైపోతుంటే ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు నిర్మించిన పీవీ ఎక్స్ప్రెస్ హైవేలో ఎక్కువ శాతం వాహనాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. నెల రోజుల క్రితం మారుతి కారు తగులబడి నలుగురు యువకులు చనిపోయారు. ఇటీవల మరో రెండు కార్లు కాలిపోయాయి. వేసవి కాలంలో ఇలాంటి కారు మంటలు మరింత ఎక్కువవుతున్నాయి. కారు లోపల మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలు బాగా ఎక్కువయ్యాయి. లాంగ్ జర్నీలంటే కారు కొత్తదైనా పాతదైనా నిప్పురవ్వలు లేచి మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో కారులో ప్రయాణించేవాళ్లు సజీవ దహనం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో అనుకోని ముప్పులా ఎదురవుతున్నాయి ప్రమాదాలు. లక్షలు పోసి కారు కొంటుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ప్రయాణం చెయ్యాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తుతోంది. కారు నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి ఘటనలు నమోదవుతున్నాయి. పూర్తిస్థాయిలో కారు మెయింటెనెన్స్ లేకపోవడం, సర్వీసింగ్ చేయకుండానే వేల కిలోమీటర్లు నడపడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతోందంటున్నారు మెకానిక్లు.
ఇక ఎంటర్టైన్మెంట్ కోసం వాడే సౌండ్ సిస్టమ్ అమరిక సరిగా లేకున్నా కారులో మంటలు వచ్చేస్తాయి. అదనపు పవర్ కోసం బ్యాటరీకి నేరుగా కనెక్ట్ చేయటం కూడా కార్లను మంటల పాలు చేస్తోంది. బ్యాటరీపై లోడ్ అధికమై మెరుపులు వచ్చి మంటలు చెలరేగుతున్నాయని అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. కార్లో హెడ్ ల్యాంప్స్ తో పాటు ఎక్స్ట్రా పవర్ఫుల్ బల్బులు ఫిట్ చేస్తున్నారు కొందరు. వీటి నుంచి వెలువడే వేడి ఇంజిన్ ని హీట్ ఎక్కించి మంటలు చెలరేగుతున్నాయి. కారుతో పాటు ఇచ్చినవి కాకుండా ఎక్స్ట్రా పవర్ఫుల్ ఫిట్టింగులు కొంపలు ముంచేస్తోంది. కారులో వచ్చిన వైరింగ్ కాకుండా లో క్వాలిటీ వైర్ల వాడకం కూడా మంటలు ఎగిసిపడటానికి కారణమవుతోంది. కూలెంట్ లెవెల్ సరిగా లేనప్పుడు కూడా ఇలాంటి ప్రమాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. లాంగ్ డ్రైవ్ వెళ్లేవారు టైర్లు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. అరిగిపోయిన టైర్లతో ఎక్కువ దూరం ప్రయాణించేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. టైర్లు రోడ్డుకు తగిలి స్కార్ప్స్ ఏర్పడినప్పుడు కూడా మంటలు చెలరేగుతుంటాయి. వేసవిలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రవాణా శాఖ అధికారులు సైతం పగడ్బందీ తనిఖీలు నిర్వహిస్తేనే ఈ ముప్పు తప్పుతుందన్న సూచనలు అందుతున్నాయి. కొన్ని ప్రైవేటు వాహనాలు ఇష్టారాజ్యంగా నిబంధనలు మీరి ప్రవర్తిస్తున్నాయి. ఇదే ప్రాణాలు తీస్తోంది. కాబట్టి ప్రయాణాలనగానే కార్లు ఇతర వాహనాలను పరిగెట్టించడం తప్పు. అన్నీ సరిగా ఉన్నాయో లేవో చూసుకుని ఒకటికి పది సార్లు చెక్ చేసుకుని బండి బయటకు తీయడం ఉత్తమం. లేదంటే ఏ వెహికల్ ఎప్పుడు భగ్గుమంటుందో చెప్పటం కష్టమైన రోజుల్లో ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త.